సో ఇప్పుడు స్పెషల్లీ స్కూల్ సెలెక్షన్ రిలేటెడ్ ఒక ఐడియా ఇచ్చారు బట్ ఇక్కడ ఇంకా రెండు డౌట్లు ఉన్నాయి నా మనసులో కూడా ఫస్ట్ది వచ్చేసి ఏంటంటే ఈ మధ్యలో చాలామంది పేరెంట్స్ స్కూల్కి ఎర్లీగానే జాయిన్ చేస్తున్నారు పుట్టంగానే ఒక త్రీ ఇయర్స్కి డౌన్ ద లైన్ ఫోర్ ఫోర్ ఇయర్స్కి మ్యాక్సిమం జాయిన్ బట్ ఇస్తున్నారు యాస్ ఈ ఫస్ట్ క్లాస్ రిలేటెడ్ ఏదైతే ఉండాల్సిన గవర్నమెంట్స్ రిలేటెడ్ ప్రకారం అంటే నామ్స్ ప్రకారం సిక్స్ ఇయర్స్ ఏజా సార్ అంటే కరెక్ట్ ఫైవ్ ప్లస్ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఫస్ట్ క్లాస్లో కానీ ఇక్కడ ఒక చిన్న ఛాలెంజ్ పేరెంట్స్ ఫేస్ చేస్తున్నా అంటే పేరెంట్ నేను కూడా ఫేస్ చేస్తున్నా అంటే మా పాప కొంచెం ఎర్లీగా నేను జాయిన్ చేసేసరికి తను ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వెళ్ళడానికి ఫైవ్ ఇయర్స్ బిలోనే ఉంది అనమాట సో వాళ్ళు మాక్సిమం నాకు చెప్పేది మార్కెట్లో ఏంటంటే స్కూల్ మేనేజ్మెంట్ ఇప్పుడైతే మేము తీసుకుంటాము ఫస్ట్ క్లాస్ రిలేటెడ్ ఏదైతే ఫైవ్ ఇయర్స్ లోపల కానీ ఫర్దర్గా ఎడ్యుకేషన్ అనేది ఇట్లా రూల్ తీసుకొస్తుంది మళ్ళీ అప్పుడు మళ్ళీ మీ పాప కంటిన్యూ చేయవలసి వస్తుంది ఎందుకంటే మినిమం ఫైవ్ ఇయర్స్ ఎబోనే ఉన్నప్పుడు తీసుకోవాలంట అని అన్న అంటే ఇది ఎట్లా ఎంతవరకు కరెక్టు మరి ఈ చాలామంది పేరెంట్స్ ఇప్పుడు అలాగా ఈ ఎర్లీగా జాయిన్ చేయడం ద్వారా మళ్ళీ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు కదా దీనికి ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఎక్కడ ఉంది యాజ్ పర్ నామ్స్ ఏదైతే అంటే వార తరగతిలో పిల్లడు ఫస్ట్ క్లాస్లో ఉండాలి అన్నప్పుడు అలానే ఉంచాలి ఇది ఫస్ట్ పాయింట్ అయితే ఇక్కడ పేరెంట్స్ యొక్క తొందరపాటు కావచ్చు లేకపోతే మా బాబు బాగా ఇంటెలిజెంట్ ఉన్నాడు సార్ కాబట్టి నర్సరీ నుంచి ఎల్కే చేయండి ఎల్కే నుంచి యూకే చేయండి తొందరనే కంప్లీట్ చేద్దాం విధంగా స్కూల్ మేనేజ్మెంట్ యొక్క రిక్వైర్మెంట్స్ వై షుడ్ వి లూజ్ వన్ అడ్మిషన్ ఓ మంచి పేరెంట్ పేమెంట్ చేయగలిగే వ్యక్తి వచ్చి డిమాండ్ అడుగుతున్నప్పుడు భవిష్యత్తులో ఎప్పుడో జరిగేదాని కోసం వై షుడ్ బి వర్డ్ నవ్ అనేటువంటి ఆలోచనలో ఇక్కడ ఇద్దరు వైపు నుంచి ప్రాబ్లం ఉంది బట్ అది ఏదో ఒకరోజు ఒక ఇబ్బందికరంగానే ఉంటది అయితే ఇక్కడ దానికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు ఆ రూల్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఆ వయస్సు వరకు పిల్లల్లో కావాల్సినటువంటి నైపుణ్యాలు స్కిల్స్ ఆలోచన విధానాలు ఇంట్లో ఉంటే డెవలప్ అవుతాయి సమాజంలో ఉంటే డెవలప్ అయితాయి అనేటువంటి ఉద్దేశంతో ఏజ్ పెట్టడం జరిగింది ఇన్ కేస్ ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ లైఫ్ స్టైల్లో ఇద్దరు కూడా జాబ్ కోవాల్సి ఉంటుంది మీరు కూడా మీ బిజినెస్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇలాంటప్పుడు చూసింగ్ ఏ స్కూల్ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ బట్ ఆలోచించాల్సింది ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆల్ఫాబెట్స్ చెప్పడము రాయించడము చదివించడము బయహర్ చేయించడము అంటే మీ బాబు మా స్కూల్లో బాగా ఇంటెలిజెంట్ గా ఉండడానికి ప్రొజెక్ట్ చేసుకోవడం దాన్ని పేరెంట్స్ చాలా ఆనందంగా ఫీల్ కావడం కాకుండా పంపడం తప్పనిసరి సార్ ఇప్పుడు హాఫ్ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ అయింది అంటే పంపాల్సింది బట్ ఇట్ షుడ్ బి లైక్ కేర్ సెంటర్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ స్కూల్ అలాంటి ఎన్విరాన్మెంట్ ఎక్కడైతే ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉందో ఎక్కడైతే నా పిల్లలకు మోటార్ స్కిల్స్ అనుకుందాం గ్రాస్ మోటార్ స్కిల్స్ వేరే అదర్ స్కిల్స్ వస్తాయి అనుకుంటారు అలా ఆలోచించి జాయిన్ చేయాలి తప్ప లేదా క్లాస్ల కొరకు ఈ మూడు సంవత్సరాలు చదువు చదవాలి ఇంకోటి మీకు నేను ఫ్యాక్ట్ చెప్తాను సార్ అంటే ఆక్చువల్లీ అఫీషియల్ గా చెప్పొచ్చు ఎదులు అది స్కూల్లో నష్టమైనప్పటికీ మేము అబ్జర్వ్ చేస్తున్న దాంట్లో కూడా సార్ నా ఎక్స్పీరియన్స్ లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ స్పాన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో ఈ నర్సరీ ఎల్కేజీ యూకేజీ అంటూ సంవత్సరాల సంవత్సరాలు చదివి వచ్చిన పిల్లల్ని విధంగా ఒకసారి మాకు రూరల్ నుంచి డైరెక్ట్ వస్తా ఉంటాడు వాడు అక్కడ ఏదో చదువుతాడు తిరుగుతాడు వచ్చి ఫస్ట్ లోను సెకండ్ లో వచ్చి ఉంటాడు ఇలా చూస్తే చాలా సార్లు ఆ వచ్చినవాడు వీళ్ళని ఓవర్ టేక్ చేస్తూ ఉంటాడు రీజన్ ఏంటంటే వాడికి కావాల్సిన ప్లెంటీ ఆఫ్ స్కిల్స్ అక్కడ ఊర్లో డెవలప్ అయినాయి ఇలా టౌన్ లో ఆ స్పేస్ లేదు లేనప్పుడు స్కూల్ కు పంపాల్సిందే బట్ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ వెదర్ దట్ స్కూల్ ఈస్ ప్రొవైడింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఆర్ సాటిస్ఫైయింగ్ యూ లేదా మిమ్మల్ని యాభై వేలు తీసుకొని ఏం చేయకపోతే అరే ఏం చేయలేదు మీరు ఇంకేం రాయించలేదు అంటారేమో యాభై వేలు అంటే సార్ ట్వంటీ సిక్స్ లెటర్ లెటర్కి ఒక రెండు వేలు అనుకున్నాం రెండు వేలు కడుతున్నప్పుడు అలా అనుకుంటారని మనకి విద్య అందించే స్కూల్లో వేయడం మాత్రం దట్స్ డిఫికల్ట్ బెటర్ యాజ్ పర్ నామ్స్ జైన్ చేయడమే రైట్ అని నేను అనుకుంటున్నాను సార్ రైట్ సో అంటే ఇంకోటి నేను కూడా అబ్జర్వేషన్ ఏంటంటే సార్ ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా సరే ఆ పర్టికులర్ ఏజ్ తగ్గట్టు ఆ క్లాస్ తగ్గట్టు ఆ ఎడ్యుకేషన్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు మా పాప ఒక ఫైవ్ ఇయర్స్ ఉంది తను ఎలిజిబుల్ కాదు ఫస్ట్ క్లాస్కి సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయితేనే ఎలిజిబుల్ అని అన్నారు అంటే ఫైవ్ మిడిల్ దాటితే ఇప్పుడు నేను తొందరవడి ఒకవేళ జాయిన్ చేసినాను అనుకోండి అంటే తన సిక్స్ ఇయర్స్ ఏజ్ అప్పుడు ఏదైతే ఎడ్యుకేషన్ తీసుకోవాలో ఫైవ్ ఇయర్స్ అప్పుడే నేను పేరెంట్గా నేను ఫోర్స్ చేసి నేను అలా జాయిన్ చేసేస్తే రేపటి రోజున తనకి సంవేర్ సమూహం ప్రతి ఇయర్ ఒక బడల్లాగా ఫీల్ అవుతుంది కదా సార్ మైండ్ సెట్ యాక్చువల్లీ వాళ్ళ వయస్సు కన్నా ఎక్కువ క్లాస్లో ఉండడం ఇట్స్ వెరీ డేంజరస్ అది చాలా ప్రమాదకరమై ప్రంపేయకపోవచ్చు ఇది ప్రతి స్కూల్లో ఫేస్ చేస్తుంటాం సార్ మా పాప క్లెవర్ ఉంది కదా సార్ ఇంటెలిజెంట్ ఉంది కదా సార్ క్లాస్ లో టాప్ ఉంది కదా సార్ బట్ నేను ఈ ఇరవై సంవత్సరాల్లో నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది సార్ నేను ఎప్పుడు ఒక స్కూల్లో పనిచేస్తున్నప్పుడు నా దగ్గర ఒక పేరెంట్ వచ్చిండి నాకు అసలు ఐ ఓపెనింగ్ అన్నట్టు ఆ రోజు అప్పుడు క్లర్క్ గా ఉండేటోని ఆయన వచ్చి మేనేజ్మెంట్ తో డిస్కస్ చేస్తున్నప్పుడు ఏమన్నా అంటే మా బాబు యూకజీ లో ఉన్నాడు సార్ ఈస్ వెరీ టాపర్ యాక్చువల్ యూకేజీలో ఆ టైంలో వీని మళ్ళీ అందులోనే ఉంచండి అని చెప్పడానికి వస్తే ఆ మేనేజ్మెంట్ టీచర్స్ అడిగిన సార్ ఇటు వాళ్ళ ఇంటెలిజెంట్ సార్ విని అక్కడ ఉంచడం ఏందని అప్పుడు ఆయన రోజు ఒక మాట చెప్పిండు ఆయన డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ప్రిన్సిపల్ ఉండే ఆయన ఏమన్నారంటే ఒకవేళ నా బాబు యొక్క వయస్సు కన్నా బడి ఎక్కువ ఇక్కడ ఏం కాదు కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఏజ్ ఎక్కువ ఉన్న వాడికి మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాడు తెలివి గలవాడి కంటే మెచ్యూరిటీ వల్ల గల వాడే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సక్సెస్ అవుతాడు అందుకే అయితే నా కొడుకు వయస్సు ఎక్కువ ఉండి క్లాస్ తక్కువ ఉండనే అగ్రి ఓకే బట్ వయసు తక్కువ ఉండి క్లాస్ ఎక్కువ ఉంటే ఐ డోంట్ అగ్రీ అని చెప్పినారు నేను తర్వాత చాలా ఆలోచించిన దాని మీద దట్స్ వండర్ఫుల్ రైట్ బట్ ఎప్పుడు కూడా అలాంటి పని మాత్రం చేయకపోవడమే పిల్లలకు శ్రేయస్కరం గ్రేట్